యా ప్లస్ మీ స్టార్ట్ చేయమని. ఓకే ఓకే సైలెంట్ వెయిటేషన్. ఈరోజు పార్టీ తరఫున పర్యటనలో భాగంగా ముఖ్యంగా పార్లమెంటు ఎలక్షన్స్ వస్తున్న సందర్భంగా అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ముఖ్య కార్యకర్తలను కలవడానికి అదేవిధంగా పాత్రికేయ మిత్రులతోటి ముచ్చటించి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ లింగయ్య యాదవ్ గారికి, అదేవిధంగా వారి వెంట వచ్చిన యాదవ సంఘ నాయకులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ తెలుసు పార్లమెంటు ఎన్నికలు అతి త్వరలోనే సమీపిస్తున్నాయి. April 11వ తేదీన ఎలక్షన్స్ ఉన్నాయి. అందరి అంచనాల ప్రకారం పార్టీ అధ్యక్షుడు తప్పకుండా మళ్ళీ మన ప్రియతమ నాయకురాలు ప్రజల మధ్యనే ఉంటున్న ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలు శ్రీ కల్వకుంట్ల కవిత గారి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారనే పూర్తి విశ్వాసం మాకుంది. దానికోసం ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా ఎంపీ గారిని గెలిపించడానికి సమాయత్తమవుతున్నారు. అదేవిధంగా 19వ తేదీనాడు నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గొప్ప బహిరంగ సభ కూడా ఉంది. దానికి కూడా ఇక్కడ నుంచి 25,000 మందిని తరలించడానికి అన్ని విధాల రవాణా సౌకర్యం అవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం. 22వ తేదీనాడు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి మొదటి నుంచి కూడా వారి తండ్రి కేసీఆర్ గారికి చాలా సన్నిహితులు, ఎందుకంటే సాహితీవేత్తగా మామిళ్ళ రామగౌడ్ గారు చంద్రశేఖర్ గౌడ్ గారి తండ్రి, వారి రచించిన పద్యాలు ఇప్పుడు 9వ తరగతి మరియు 12వ తరగతి పాఠ్యాంశాలలో కూడా ప్రింట్ కాబడ్డాయి. అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారు ఒక బ్యాంకు ఎంప్లాయీగా లెక్చరర్గా ఆ తర్వాత గ్రూప్ 2 రాసి సెక్రటేరియట్లో పనిచేసి తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్జిఓ నాయకునిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత గ్రూప్ 1 పోటీ పరీక్షల్లో వారు రాసి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన వ్యక్తి శ్రీ మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పోరాటంలో కేసీఆర్ గారి వెంట ఉండి అప్పుడే గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఫామ్ చేసి సకల జనుల సమ్మెలో అన్నిట్లలో కూడా కేసీఆర్ గారు వెంట ఉన్నారు. అలాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిని ఇప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా నిలబెట్టారు. మరి ఈ రెండిట్లలో కూడా ఇటు మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ గారిని రాబోయే ఎన్నికల్లో కల్వకుంట్ల కవితక్క గారికి మద్దతు పలకడానికి శ్రీ లింగయ్య యాదవ్ గారు వచ్చారు. వారు పాత్రికేయులను ఉద్దేశించి ఈ ప్రెస్ మీట్లో పాల్గొన ప్రసిద్ధిగా పోతా ఉన్నారు. గెలుపు ఇక్కడ 62,000 పైచిలకు మేయటువంటి గెలిచారు మా ఎమ్మెల్యే గారు. వారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు అందరి నమస్కారం అండి. నేను ఇప్పటికి గత 10-15 రోజులుగా చూస్తున్నాను పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఎక్కడికి పోయినా కూడా టీఆర్ఎస్ ప్రభంజనం కేసీఆర్ నాయకత్వమే రావాలని చెప్పి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అయిన తర్వాత ఒక నూతన ఉత్సవం, ఒక పక్క మా నాయకుడు ముఖ్యమంత్రిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రం నుండి ఎక్కువ నిధులు రాబట్టేటందుకు కేంద్రానికి కూడా నాయకత్వం మనమే కావాలనేటువంటి ఆలోచన, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా కేటీఆర్ గారు క్యాడర్ను బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేయటం,
అందులో భాగంగానే ఇప్పటికీ ఒక 7-8 పార్లమెంటరీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు చూసాం. మేము మా దగ్గర భువనగిరి కూడా మేము చూసాం. ఎక్కడికి పోయినా నియోజకవర్గానికి 3,000 అనుకుంటే 4,000-5,000 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తున్నారు. కేటీఆర్ గారిని కూడా చూడాలి, వారు దిశానిర్దేశాన్ని చేసేటువంటి దాన్ని వినాలి. మా పార్టీ మరింత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 16కు 16 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ, 1 మా మిత్రపక్షం, 17 కూడా ఈ రాష్ట్రం నుండి గెలిపించాలనేటువంటి పట్టుదలతోటి మా నాయకులు ప్రజలందరూ కూడా ఉన్నారు. నాకేమాత్రం అనుమానం లేదు. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ప్రభంజనమే వీస్తున్నది. ఇక్కడనైతే నాకు తెలిసి కవితమ్మ గారి మీద పోటీ చేద్దామంటే కూడా ఎవరు రానట్టుంది. వాళ్ళే ఒకరొకరు కబడ్డీలో కాక లాస్ట్కు ఒకరు వారం మిగిలితే సెల్ఫ్ అవుట్ అవుతామేమో అని నెట్టినా ముందు పోయిన పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు ఉంది. కవిత గారి మీద పోటీ చేద్దామా వద్దా, చేస్తే ఉన్న డిపాజిట్లు పోయి విలువ పోద్దని కూడా అందరూ ఒకరు ఉండి కూడా ఇళ్లలో లేననిపించుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మా నాయకురాలు మొదలు నుంచి ఉద్యమ కాలంలో కానీ తర్వాత ఓ జాగృతి సంస్థను నిర్మించి తర్వాత ఆమె తెలంగాణ ఆడపడుచులకు తెలంగాణ సోదరులకు ఒక బతుకమ్మగా ఆమె ఒక మంచి, మేము పార్లమెంట్లో కూడా చూసాం, ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా అవార్డు తీసుకోవటమే కాక ఎప్పుడు కూడా ఢిల్లీలో పార్లమెంట్లో మన ఇక్కడ నియోజకవర్గమే కానీ తెలంగాణ సమస్యలు ఏమున్నాయని చెప్పి ఎప్పటికప్పుడు మాతో పాటు ఒక ముఖ్యమంత్రి కూతురునని కానీ ఎంపీనని కానీ కాకుండా ఒక సాధారణ పౌరురాలిగా ఈ ప్రాంత సమస్యల కోసం పోట్లాడేటువంటి వ్యక్తి కవిత గారు. కాబట్టి భారీ మెజారిటీతోటి ఇక్కడ కవితమ్మ గారి గెలుపు ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పక్కనే కరీంనగర్ మా వినోద్ గారు కూడా ఇక్కడ 4 మండలాలు ఉన్నట్టుంది ఈ ప్రాంతంలో, వారికి కూడా భారీ మెజారిటీతోటి నేను నిన్నయ్యాల కరీంనగర్ చూస్తున్నాను. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడితేందుకు సిద్ధంగా ఉన్నారు ఎంపీ అభ్యర్థులకు. కాబట్టి మేము కూడా పార్లమెంట్ సభ్యునిగా నేను చూశాను, ఇలా దేశ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అన్నా బీజేపీ పార్టీ అన్నా చాలా వ్యతిరేకతతో ఉన్నాయి. వారు కాకుండా వీరు, వీరు కాకుండా వారు అనే పరిస్థితి ఉన్నది. కానీ దానికి ప్రజలంతా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. దేశంలో ఇలా యూపీఏకి కానీ ఎన్డీఏకి కానీ, ఎన్డీఏకు ఒక 140-150 మించని పరిస్థితి, యూపీఏకు 100 కూడా దాటని పరిస్థితి. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఈ దేశంలో రాబోతుంది. అందుకని ఈ స్థితిలో ఇక ప్రాంతీయ పార్టీల కూటమికి ఒక 80-70 రాగలిగితే తెలంగాణ ప్రాంతం నుంచి మన 16-17 సీట్లు మనే గనుక ఉంటే కేసీఆర్ గారి నాయకత్వానికి కేంద్రంలో స్వాగతం పలికేటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ చెప్పిన వ్యక్తే ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక ఫెడరల్ ఫ్రంట్ ద్వారా గతంలో దేశ రాజకీయాల్లో కూడా ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తేవాలని చెప్పి మా నాయకుడు కేసీఆర్ గారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే ఇలా మేము పార్లమెంట్ సభ్యులుగా ఢిల్లీలో ఉన్న సందర్భంలో అక్కడ చాలా రాష్ట్రాల ఎంపీలు కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అంటే ఆ కేసీఆర్ ఆర్మీ హైక్యాబుల్ అని చెప్పి అంతా మమ్మల్ని గౌరవంగా పిలుస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము ఒక 4.5 సంవత్సరాల్లోనే 28 రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ స్టేట్గా డెవలప్మెంట్లో ముందుకు పోయింది. అనేక కార్యక్రమాలు ఈరోజు 24 గంటల ఉచిత కరెంటు కానీ, తర్వాత లక్ష రైతులకు రుణమాఫీ కానీ, రైతు బంధు కార్యక్రమం అయితే అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుసుకొని పోయారు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా కిసాన్ సమ్మేళన అనేటువంటి దాన్ని తీసుకున్నాడు, మన కాపీ కొట్టే పరిస్థితికి వచ్చింది.
ఆయన కూడా మన నాయకుడు చేసిన దాంట్లో పావులంతా కూడా చేయలేకపోయింది. రైతు బీమా కార్యక్రమం ఈ రకంగా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అయితే రెండిటికి నీతి ఆయోగ్లో మిషన్ భగీరథకు 19,000 కోట్లు మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ కూడా కోరింది, కేంద్రానికి ఆదేశం ఇచ్చింది. కానీ ఒక్క రూపాయి కూడా కేంద్రం మనకి ఇవ్వలే. అదే కాదు, విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు కూడా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి వచ్చింది. అందుకే కవిత గారి నాయకత్వంలో జితేందర్ రెడ్డి గారు కానీ వినోద్ గారు కానీ మేమందరం కూడా అనేక సార్లు గడ్కరీ గారిని కానీ రైల్వే మినిస్టర్ కానీ లా మినిస్టర్ని కానీ మా స్వయంగా మా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఏదో కొన్ని ఆ హైకోర్టు కానీ ఇంకా కొన్ని తెచ్చుకోగలిగాం. ఇంకా చాలా నిధులు మనకు రావాల్సింది ఉంది, చాలా విభజన సమయాలు ఇచ్చిన హామీలు మనకు రావాల్సింది ఉంది. అందుకనే కేంద్రంలో కేసీఆర్ బలపరిచిన వ్యక్తి ప్రధానమంత్రి కావాలంటే 16కు 16 టీఆర్ఎస్ స్థానాలు మేము గెలుచుకోవాలనేది మా నాయకుని యొక్క ఆలోచన. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రానికి మరిన్ని నిధులు తెచ్చేటందుకోసమే తప్ప ఈనాడు మరొకటి లేదు. ముఖ్యంగా మేము మాలాంటి ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బలహీన వర్గాలు కానీ ఉన్నత కుటుంబాల్లో ఉన్న పేద వర్గాలకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన నాయకుడు ఈ దేశంలో ఒక కేసీఆర్. ఇలా కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ లేకపోతే హాస్టల్లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ రైతు బీమా అన్ని కులాల వారికి ఆర్థికంగా ఉన్నటువంటి వెలుమలు కానీ రెడ్లు కానీ కమ్మలు కానీ వయస్సులు కానీ ప్రతి కులాల్లో ఉన్నటువంటి పేదలకు ఇవన్నీ ఉపయోగపడ్డాయి. కంటి వెలుగు కానీ కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా ఇవన్నీ కూడా అన్ని వర్గాల్లో కూడా పేదలు ఉన్నారని చెప్పి అందరికీ మేలు చేసేటువంటి పథకాలు ఎన్నో చేసాడు. ముఖ్యంగా మా గొల్ల కుర్మల విషయానికి వచ్చినప్పుడు పోయినసారి కూడా శాసనసభ ఎన్నికల్లో 100కు 100% కేసీఆర్ నాయకత్వాన్ని మేము బలపరిచినాం. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము మా అన్ని ఓట్లు కూడా మేము ముఖ్యమంత్రి గారికి వేసి మా రుణం తీర్చుకోవాలని చెప్పి మేము అన్ని సభల్లో కూడా మేము చెప్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ఎవరు మా వర్గాల గురించి పట్టించుకోలేదు. బీసీలలో అన్ని వర్గాలకు చేసుకుంటూ 16,000 కోట్లు ఈనాడు బీసీల కేటాయించాడు, 40,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చిండు. ఓ పక్క ప్రాజెక్టులకు నిధులు ఇచ్చుకుంటూనే అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలన చేసింది. ముఖ్యంగా గొల్ల కుర్మలకు హైదరాబాద్లో 300 కోట్ల విలువ చేసే ఆత్మగౌరవ భవనాలు ఇచ్చింది. ఓ నాలాంటి వ్యక్తికి ఎప్పుడు మేము చట్టసభలు రాజ్యసభ చూడని నాలాంటి వ్యక్తికి నయాపైస ఖర్చు లేకుండా పార్లమెంట్లో మమ్మల్ని పంపించాడు. ఇటు నన్ను కానీ ముదిరాజు కుటుంబానికి చెందిన బండ ప్రకాష్ కానీ ఈ రెండు కులాలు ఇంతవరకు ఎప్పుడు రాజ్యసభలో లేవు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చిండు. మళ్ళీ యజ్ఞం మల్లేష్కు కుర్మాకు కూడా ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు మాట తప్పకుండా. అందుకని మా వర్గాలకు దేవుడు కేసీఆర్ అని చెప్పి ఏ గ్రామానికి పోయినా కూడా వాళ్ళు చెప్తున్నారు. మా బాధ్యతగా ఈ రాష్ట్రంలో అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు కూడా వెళ్ళి కేసీఆర్ మా పేద వర్గాలకు చేసినటువంటి పనులను మరొకసారి గుర్తు చేసి కేసీఆర్కు ఓటేసి గెలిపించుకొని మా రుణం తీర్చుకోవాలన్నదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా 10 కాలాల పాటు కేసీఆర్ని మేము కాపాడుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా చాలా వరకు పారదోలుతున్నాడు, ఇంకా మేలు జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకే తెలంగాణ ప్రాంతంలోని ప్రజానీకం అంతా ముఖ్యంగా పేద వర్గాలన్నీ కూడా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తేనే రేపు పేద వర్గాలన్నీ కూడా ముందు పోతాయి, ఈ రాష్ట్రం బాగుపడుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా కవితమ్మ గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజానీకాన్ని నేను వేడుకుంటున్నాను. అభ్యర్థి గారు పాపం ఆఖరికి కాంగ్రెస్ నాయకులు ఎట్లయ్యారంటే ఏదన్నా ఒకటి, అది కాకుండా ఇది కాకుండా అది
ఏదో పదవి కావాలి, రాత్రి మొగలు పదవి లేని జీవన్ రెడ్డి లాంటివి నిద్రపోటట్లేదు, కలలో లేచినా కూడా ఏదో పదవి కావాలనే స్థాయికి దిగజారిండు. వీళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు చేసినా ఇంకా ఏదైనా చిన్నదో గిన్నదో అని చెప్పి మళ్ళీ దానికి ఏదో పోటీ చేసినట్టు ఇక్కడ ప్రజలకు తెలుసు, గ్రాడ్యుయేట్స్కి ఇంకా తెలుసు. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గౌడ్ గారిని గెలిపించాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం. జీవన్ రెడ్డిని మననే తిరస్కరించింది, మళ్ళీ ఎందుకు వేస్తారే ఆయనతో బాధ. సోదరులకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయని విధంగా కేసీఆర్ గారు చేసిండు, 100% గౌరవించిండు. ఈరోజు మౌజములకు ఇమాములకు మసీదుల్లో పనిచేసేటువంటి వారికి శాలరీస్ ఇవ్వటం కానీ, మసీదుల మరమ్మతులకు కానీ, ఖబరిస్తాన్ల నిర్మాణానికి కానీ, తర్వాత మైనార్టీ గురుకుల పాఠశాలలు కానీ, ఇంకా వారికి కూడా వెరికే కానీ మరి విలేకరులు కాబట్టి చెప్పకూడదు, చాలా ఉన్నాయి కార్యక్రమాలు. ఆ రకంగా మైనార్టీ సోదరులను సోదర రంజాన్కు తోఫా కింద బట్టలు ఇచ్చే కార్యక్రమం, కార్పొరేషన్ చైర్మన్ ఐదుగురి కార్పొరేషన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, ఒక మైనార్టీ మహమూద్ అలీ గారిని హోం మంత్రిగా ముందల్ని తీసుకునే కార్యక్రమం కానీ, నిన్న ఎమ్మెల్సీగా గౌరవించడం కానీ, నేను అనుకుంటా మీ యొక్క స్వతంత్ర 70 ఏళ్ళ స్వతంత్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన గౌరవం మర్యాద ఏ ప్రభుత్వాలు గతంలో ఎవరు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మోసం చేసింది, కానీ కేసీఆర్ గారు మైనార్టీలను కూడా సముచితంగా ఈ యొక్క సమాజంలో పెద్ద గౌరవాన్ని ఇచ్చినటువంటి నాయకుడు కాబట్టి మైనార్టీలు కూడా ఖచ్చితంగా కేసీఆర్ వెంటనే ఉన్నారు. స్థానిక పార్లమెంటు ఇక్కడి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, మా పార్టీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, పేద వర్గాల ఆశాజ్యోతి, మా సహచర పార్లమెంటు సభ్యురాలు కవిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆమె నిండా నూరేళ్ళు సుఖశాంతులతో వృద్ధిల్లాలని, మరింత కాలం మా అందరి ఆయుష్షు కూడా పోసుకొని పేద ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పి కోరుతూ, ఆమె ఇన్ని రోజుల్లో ఒక నాయకురాలిగా ఎన్నడూ మేము చూడలే, ఒక సేవకురాలుగానే ప్రజల్లో ఉన్నటువంటి ఒక మంచి నాయకురాలు. కవిత గారికి పార్లమెంటు సభ్యునిగా వారికి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలైన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరి పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలోపేతం చేయడానికి, నా గెలుపుకు సహకరించిన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా భగవంతుడు వారికి అన్ని విధాల ఆయురారోగ్యాలు ప్రసాదించాల్సి వేడుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.